విమాన ప్రయాణికులకు షాక్ ఇస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ విమాన సర్వీసుల టికెట్ల ధరలను 10 నుంచి 30% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ఛార్జీలు మార్చి 31 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అమల్లో ఉంటాయని వెల్లడించింది. ఇదిలా ఉంటే అన్లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత గత ఏడాది మే 25వ తేదీన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైన సంగతి విదితమే. అప్పటి నుంచి ప్రయాణ సమయం ఆధారంగా విమానాల్ని 7 రకాలుగా విభజించి వాటి టికెట్ ధరలపై కేంద్రం పరిమితులు విధించింది. ఇక ఇప్పుడు తాజాగా పెంచిన రేట్ల పరంగా కనిష్ట టికెట్ ధర 2200 నుంచి గరిష్టంగా 24200 వరకు ఉంటుంది. ఇక 20 దేశాలకు చెందిన ప్రయాణికులపై సౌదీ అరేబియా ఆంక్షలు విధించింది. అక్కడ కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఆంక్షలు విధించిన దేశాల్లో భారత్ కూడా ఉంది.